ओके गुड मॉर्निंग। రైట్ వాయిస్ వినిపిస్తుందమ్మా, స్క్రీన్ క్లియర్గా ఉందా? రైట్ సో మనం ఎగ్జామ్ పేపర్కి వెళ్ళిపోదాం. ఓకే డిజిటల్ అసిస్టెంట్ పైన అయితే మనం ఒక 2 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఇంట్రెస్ట్ బట్టి పాసిబిలిటీ బట్టి ఒక 3 ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా. ఓకేనా? రైట్ సో స్టార్ట్ చేద్దాం. అయితే నాకు ఈ సబ్జెక్ట్ పైన ఎలాంటి అవగాహన లేదు, నేను ఒక సార్ని అడిగి ఆ పేపర్ అడిగి తీసుకొని చెప్పడం జరుగుతుంది, అది మీకోసం మాత్రమే. సో దయచేసి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, తర్వాత నేనైతే క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే సో ఇది నా సబ్జెక్ట్ కాదు, సో మరి దాంట్లో నాకైతే తెలియదు పూర్తిగా. అయినా సరే మీకైతే రిక్వెస్ట్ మీద సార్ని అడిగాను, ఆ పేపర్ ఇచ్చారన్నమాట ఒక 2-3 పేపర్స్, అవి కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను, అర్థం చేసుకోగలరు. ఓకే చూడండమ్మా, ది రెస్పాన్స్ ఆఫ్ గాల్వనోమీటర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ రైట్. సో ఈ బిట్ చేసే ప్రయత్నం చేయండి నాన్న. భలే కామెడీ చేస్తుంటారు అమ్మా, గుడ్ మార్నింగ్ గురువా. రైట్ సో ఈ బిట్ చూసుకుంటే ఆప్షన్ 3 సర్క్యూట్ రెసిస్టెన్స్. ఓకే సర్క్యూట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇఫ్ 200-300 వోల్ట్స్ ఫుల్ స్కేల్ వోల్టోమీటర్స్ వి అండ్ వి హ్యావింగ్ సెన్సిటివిటీస్ ఆఫ్ 100 kV అండ్ 150 ఓకే kV. KV, we are connected to the series to measure 500. Then, okay, so ee bit ane chese prayatnam cheyandi amma. Okay, so ee bit chusukunte option 2. We will read 200 volts and we will read 300 volts anta. Next one amma. Okay. The moving iron instruments. The moving iron instruments. రైట్ సో ఈ బిట్ని చూసుకునే ప్రయత్నం చేస్తే ఆప్షన్ 2 ఓకే ఇండికేట్ హైయర్ వాల్యూ ఆఫ్ మెజర్ అండ్ ఫర్ డిసెండింగ్ వాల్యూస్. ఓకే డిసెండింగ్ వాల్యూస్. నెక్స్ట్ చూడమ్మా, కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రాన్స్డ్యూసర్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రాన్స్డ్యూసర్స్. ఏంది ఎక్కువ మంది లేరా డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు? కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రాన్స్డ్యూసర్స్.
చూడండి, ఎల్విడిటీ, పీసో ఎలక్ట్రిక్, థెర్మోకపుల్, స్ట్రెయిన్ గేజ్, విచ్ ఆఫ్ ది ఓకే విచ్ ఆఫ్ దీస్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ ఏందన్నా విజేత కాంప్లేషనా? ఏం సయ్యద్ బాజీ, ఏం విజేత కాంప్లేషన్? రైట్, సో ఈ బిట్ చూసుకునే ప్రయత్నం చేస్తే ఆప్షన్ 4, 2, 3, 4 అమ్మ. నెక్స్ట్ చూడమ్మా, ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్ మీటర్స్ ఆర్ ఓన్లీ యూజ్డ్ యాజ్ ఓకే యూజ్డ్ యాజ్ చూసుకుంటే దట్ ఈస్ ఆప్షన్ 2 వోల్ట్ మీటర్ ఓకే వోల్ట్ మీటర్. నెక్స్ట్ చూడమ్మా, ద త్రీ ఫేజ్ ఎనర్జీ కెన్ బి మెజర్డ్ విత్ ఏ కెన్ బి మెజర్డ్ విత్ ఏ సో దట్ ఈస్ ఆప్షన్ 2 టూ ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ టూ ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ ఈయన ఎప్పుడో చదివినట్టు ఉందమ్మా సబ్జెక్ట్. రైట్, సో ఇప్పుడు చూడమ్మా, ద ఎనర్జీ మీటర్ ద ఫంక్షన్ ఆఫ్ రిజిస్టరింగ్ ఆర్ కౌంటింగ్ మెకానిజం ఈజ్ టు రైట్, సో ఈ బిట్ చూసుకుంటే ఆప్షన్ 1 అమ్మా. ఓకే, రికార్డ్ కంటిన్యూస్లీ ఏ నెంబర్ విచ్ ఈస్ ప్రొఫెషనల్ టు ద రెవల్యూషన్ మేడ్ బై ద మూవింగ్ సిస్టమ్ ఓకే మూవింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ బిట్ చూద్దాం, లైవ్లో ఉన్నాం తర్వాత ఫోన్ చేయమ్మా. రైట్, సో ఈ బిట్ చూడండి, అల్యూమినియం. ద మూవింగ్ సిస్టమ్ ఆఫ్ ఎనర్జీ మీటర్ కన్సిస్ట్ ఆఫ్ ద మూవింగ్ సిస్టమ్ ఆఫ్ ఎనర్జీ మీటర్ కన్సిస్ట్ ఆఫ్ రైట్, సో దట్ ఈస్ ఆప్షన్ 3 అల్యూమినియం డిస్క్ అల్యూమినియం డిస్క్. నెక్స్ట్ ఉన్నమ్మా, ఫిలమెంట్ ల్యాంప్స్ ఆపరేట్ నార్మల్లీ యాట్ ఏ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ యాట్ ఏ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ రైట్, సో ఈ బిట్ చూద్దాము. నైన్త్ బిట్ చూసుకుంటే ఆప్షన్ 3 యూనిటీ ఓకే ఆప్షన్ 3 యూనిటీ. నెక్స్ట్ చూడమ్మా, ఇన్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ బాలెస్ట్ రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద సిరీస్ విత్ ద చోక్ రైట్, సో దట్ ఈస్ వెన్ ట్యూబ్ ఆపరేట్స్ ఆన్ ఆన్ దేస్ ఆన్ డి సప్లై నెక్స్ట్ చూడమ్మా, విచ్ ఆపరేషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఏ బైనరీ కౌంటర్ ఓ కాంబినేషనల్ సర్క్యూట్ ఓకే
సో ఏ ఆపరేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుందంటే బైనరీ కౌంటర్ ఓ కాంబినేస్ సర్క్యూట్ కోసం. సో చేయండి, ఏ కాంబినేషన్ యూజ్ చేస్తారు? దట్ ఈస్ అర్థమెటిక్. ఓకే, అర్థమెటిక్ అన్నమాట. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్. విచ్ ఆపరేషన్ ఈజ్ బైనరీ టైప్ అండ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ బిట్స్ స్ట్రింగ్ దట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ రిజిస్టర్. దట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ రిజిస్టర్. రైట్. సో ఈ బిట్ చూసుకుంటే 12th బిట్ అమ్మా, ఆప్షన్ ఏ లాజికల్ మైక్రో ఆపరేషన్స్. లాజికల్ మైక్రో ఆపరేషన్స్. నెక్స్ట్ చూడండి అమ్మా, డాష్ ఏ డస్ నాట్ కీప్ ట్రాక్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది డిజిటల్ లిస్ట్ అంటే ఎవరు రాయట్లేదు అనమాట, అంతేనా? సో ఇంత పీక్ డేస్లో ఏదైనా ఎగ్జామ్ పెడితే ఇంచుమించుగా అట్లీస్ట్ 200 పీపుల్ ఎక్స్పెక్ట్ చేశాను, వెరీ లెస్ పీపుల్. ఇట్స్ ఓకే, బట్ ఎంతమంది రాసినా సరే మీరు ఉన్నారు కాబట్టి తప్పకుండా మీకు 100% మనం చేసే ఇచ్చే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ చూడండి అమ్మా, సో ఈ బిట్ చూసుకుంటే ఆప్షన్ 3 లీనియర్ ఎర్రే. ఓకే, లీనియర్ ఎర్రే. నెక్స్ట్ చూడమ్మా, వెన్ డస్ టాప్ వాల్యూ ఆఫ్ స్టాక్ చేంజెస్. ఓకే, వెన్ డస్ టాప్ వాల్యూ ఆఫ్ ద స్టాక్ చేంజెస్. సో దట్ ఈస్ చూసుకుంటే ఆప్షన్ 4 ఆఫ్టర్ డిలీషన్. ఓకే, ఆఫ్టర్ డిలీషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ నాన్ లీనియర్ టైప్. సో క్రింది వాటిలో ఏంటంటే ఏది నాన్ లీనియర్ టైప్ డేటా స్ట్రక్చర్ అని అడుగుతున్నారు మనకి. సో ఇది చూసుకుంటే ఆప్షన్ 3. ఓకే, ట్రీ. 4 అనేది ట్రీ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ లీనియర్ టైప్. సో అంటే క్రింది వాటిలో ఏది లీనియర్ డేటా టైప్ డేటా స్ట్రక్చర్ అని అడుగుతున్నారు. సో దట్ ఈజ్ చూసుకుంటే ఎర్రే. జావాలో ఉండేది చదువుకున్నప్పుడు, చిన్న బీటెక్లో ఉన్నప్పుడు మాకు ఊప్స్ జావా అని చెప్పి సబ్జెక్ట్ ఉండేది, దాంట్లో ఎర్రేస్ అవి ఇవి అన్నీ వచ్చేవి. నెక్స్ట్ చూడమ్మా, ద లాజికల్ ఆర్ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్. ఓకే, ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ ఏ. దట్ ఈస్ దాన్ని ఏమంటారంటే డేటా స్ట్రక్చర్ అంటారు. ఓకే, డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ అమ్మా, ద సింప్లెస్ట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఈజ్. ఓకే, ద సింప్లెస్ట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ దట్ ఈస్ ఓకే లీనియర్ ఎర్రే. ఓకే, లీనియర్ ఎర్రే. మాది మెకానికల్ కదా, మా మెకానికల్లో ఉంటుంది అన్నమాట సి ఉండేది, అదే సి సి ప్లస్ ప్లస్ ఉంటుంది కదా అది ఉండేది, తర్వాత జావా ఉండేది. ఊప్స్, భలే ఉండే సబ్జెక్ట్ మాత్రం. ఇది చూడమ్మా, లీనియర్ ఎరేస్ ఆర్ ఆల్సో కాల్డ్. లీనియర్ ఎరే ఆల్సో కాల్డ్ రైట్. సో ఆప్షన్ 2 వన్ డైమెన్షనల్ ఎరే. ఓకే, వన్ డైమెన్షనల్ ఎర్రే. నెక్స్ట్ నమ్మ, ఎర్రేస్ ఆర్ బెస్ట్ డేటా స్ట్రక్చర్. ఓకే, ఎర్రేస్ ఆర్ బెస్ట్ డేటా స్ట్రక్చర్. ఓకే, డేటా స్ట్రక్చర్ ఫర్ రిలేటివ్లీ పర్మనెంట్ కలెక్షన్ ఆఫ్ డేటా. రిలేటివ్లీ పర్మనెంట్ కలెక్షన్ ఆఫ్ డేటా
ఎవరో టూ డిస్లైక్ చేశారంటారంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు డిజిటలైజేషన్ ఎగ్జామ్ రాయట్లేదమ్మా. రైట్ అమ్మా, సో ఈ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్, ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ టాస్క్ బార్ దట్ హ్యాస్ ఐకాన్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ రన్నింగ్, దట్ ఈస్ ఆప్షన్ ఫోర్ సిస్టమ్ ట్రే. ఓకే, ఆప్షన్ ఫోర్ సిస్టమ్ ట్రే. నాన్న రాసిన ప్రతి ఒక్కరును వీడియోని లైక్ చేస్తే కొత్త పార్టిసిపెంట్స్ వస్తారు, మనకి మీకు కూడా ఒక మంచి జోష్ ఒకసారి వస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం అమ్మ. An operating system version designed for use with a media center PC is Microsoft Windows XP. Okay, Microsoft Windows XP. Right, amma. So option 2, Media Center Education, sorry, Edition. Media Center Edition. Next, an operating An operating system version designed for use with a tablet PC is Microsoft Windows XP. Microsoft Windows XP. Right? So, chusukunte tablet PC edition. Tablet PC edition. Meeku use avutunda? Practice at least. Endukante subject naaku teliyadu. మీకు యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఉండమ్మా, ద డేటా అండ్ టైమ్ డిస్ప్లేస్ ఆన్ ద డేటా సారీ ద సారీ ద డేట్ అండ్ టైమ్ డిస్ప్లేస్ ఆన్. రైట్, సో చూసుకుంటే సిస్టమ్ ట్రేలో అయితే డిస్ప్లే అవుతుందంట. వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం, డాష్ రన్ ఆన్ ఏ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సర్వీసెస్ ఓకే సర్వీస్ యాజ్ ఏ platform for other system to run on. Okay, other system run on. Right, so ee bit chusukune prayatnam chesthe option 1 ante operating system. Okay, operating system. Next chudamma, డాష్ ఇస్ ద ప్రోగ్రామ్ రన్ ఆన్ ఏ కంప్యూటర్ వెన్ ద కంప్యూటర్ బూట్స్ అప్. రైట్, సో ఈ బిట్ చూసుకుంటే ఆపరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్షన్ 2. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్. టూ క్వశ్చన్స్ సేమ్ టైప్ ఇస్తున్నారు సార్, అలా అన్ని టూ క్వశ్చన్స్ సేమ్ టైప్స్ ఉన్నాయంట. నెక్స్ట్ చూడమ్మా, ఆర్టీఎల్ స్టాండ్స్ ఫర్ ఆర్టీఎల్ స్టాండ్స్ ఫర్ రైట్ ఆప్షన్ 2, రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్. రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్. నెక్స్ట్, చూడమ్మా, విచ్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అండ్ కాంప్లిమెంట్ ఫంక్షన్. రైట్, సో ఈ బిట్ అనేది చూసుకునే ప్రయత్నం చేస్తే ఆప్షన్ 4, ఆల్ ద ఆల్ ఆఫ్ ది అబౌ తర్వాత ఆల్ ఆఫ్ దోస్. మీకు ఈ టోటల్ పీడిఎఫ్ అనేది ఫ్రీగా ఇస్తాను. ఈ ఎగ్జామ్ అయిన వెంటనే మీ యొక్క అంటే మీ ముందే పెడతానమాట, నేను అప్పటికప్పుడు గూగుల్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఎగ్జామ్ అయితే లాస్ట్ వరకు రాయండి, రాసిన తర్వాత మీ పీడిఎఫ్ అనేది ఫ్రీగా ఇస్తాను. రైట్, నెక్స్ట్ చూడమ్మా, విచ్ లాంగ్వేజ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ అ సింబాలిక్ డిప్టిక్షన్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ ద సిరీస్. సో ఈ పీడిఎఫ్ అనేది మీకు ఫ్రీగా ఉంటుందమ్మా, డిస్క్రిప్షన్లో పెడతాను, అయితే ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్.
సెంట్రల్ బడ్జెట్ అయిపోయిందమ్మా నాన్న, మీరు చూడరు చేసినవే చేయమంటారు. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తే అర్థమవుద్ది అనమాట. ఓకే చూడండి, యూట్యూబ్ ఛానల్ చూస్తే అర్థమవుతుంది. దాదాపు 250 పైగా ఉన్నాయి వీడియోస్, 250 వితిన్ 2 మంత్స్లో. 2 నెలల్లో 250 వీడియోస్ అనేది ఎవరు చేయలేదు, మనం చేసాం. రోజుకు 3, 4, 5 ఇలా చేసుకుని వచ్చాం, రైట్. సో ఈ బిట్ చూద్దామమ్మా. సో ఈ బిట్ చూసుకుంటే ఆప్షన్ 2 రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్. మీరు ఒకసారి కరెంట్ అఫైర్స్ విషయంలో వస్తే ఒకసారి మన యొక్క వెబ్సైట్కి వెళ్ళి కరెంట్ అఫైర్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీ కరెంట్ అఫైర్స్ మొత్తం ఫ్రీగా ఉంటాయి. ఓకేనా, చూడమ్మా. ది మెథడ్ ఆఫ్ రైటింగ్ సింబల్ టు ఇండికేట్ ఏ ప్రొవైడెడ్ కాంపుటేషనల్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్కడ వరకు చదవాలంటే పేపర్ మనం ఏం క్రియేట్ చేస్తున్నామమ్మా, మనకి నోటిఫికేషన్ పడవుతుంది చూసుకోవాలి. డిగ్రీ లెక్చరర్ అంటే అది ఎప్పుడో పడింది కాబట్టి అది అందు వేరే అలా ఇచ్చారు పేపరు, దీన్ని ఇలా అనేస్తా అని చెప్పి చెప్పడం కష్టం మనం, రైట్. సో ఈ బిట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ చూడమ్మా, ద డిటిఎల్ ప్రోపగేషన్ డిలే ఈజ్ రిలేటివ్లీ ఎలా ఉంటుందంటే లార్జ్ అనమాట. నెక్స్ట్ ద వే టు స్పీడ్ ఆఫ్ డిటిఎల్ ఈజ్ టు యాడ్ అన్ అక్రాస్ ఇంటర్మీడియట్ రిజిస్టర్ ఈజ్. సో మొన్న డిఎల్ ఎగ్జామ్ అయిందని చెప్పేసి అందరూ మార్చి ముందే వస్తాయని చెప్పేసి ఓ తెగ చించుకుంటున్నారు, నిజానికి అప్పుడే ఇస్తున్నారు ఎప్పుడే ఇస్తా అని చెప్పేసి. మేబీ ఇస్తే ఓకే ఫైన్, ఇవ్వనట్లయితే అప్పుడు పరిస్థితి ఏంటమ్మా. మనం ప్లస్ మైనస్ ఆలోచించు, ఎందుకంటే సచివాలయం అనేది ఏప్రిల్లో పడతా అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏప్రిల్ నుంచి ఎటు వచ్చింది, ఆగస్ట్కి వచ్చింది, సెప్టెంబర్కి వచ్చింది. సరే సెప్టెంబర్ పక్కన పెట్టి అట్లీస్ట్ ఆగస్ట్ పేపర్ అవ్వచ్చు, ఆగస్ట్లో తయారు చేసి ఉండొచ్చు, ఆగస్ట్ ముందు అంటే జూన్ జూలైలో తయారు చేసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు కరోనా బిట్స్ ఎక్కువ వచ్చేమో, హూ నోస్. పేపర్ తయారు చేయడం వేరు, పేపర్ ప్రింట్ చేయడం వేరు. ప్రింట్ చేసి ఉంటే తప్పకుండా మనకి ప్రాబ్లం అవుతుంది, డిపెండ్స్ అనమాట. చూడండి, అయినా మీకు నేను హెల్ప్ చేయడానికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా పెడతాను, మార్చి ఏప్రిల్ కూడా ఫుల్ కరెంట్ అఫైర్స్ ఇస్తానండి. ఓకేనా, అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ చూసుకుంటే దాదాపు 400 పైగా కరెంట్ అఫైర్స్ ఇస్తాను అనమాట, 400 బిట్స్ అనమాట ఇస్తాను. 400 అవసరమైతే ఒక 400 ప్లస్ 300 700 బిట్స్ 7 to 9, 12 వరకు కంటిన్యూగా ఉంటుంది, మీరు చూసుకోండి ఇంకా, రైట్. సో ఈ బిట్ చూద్దామా. ఈ బిట్ చూసుకుంటే ఆప్షన్ 1 స్మాల్ స్పీడప్ కెపాసిటర్. ఓకే నెక్స్ట్ చూడండి, ద ప్రాసెస్ టు అవాయిడ్ సాచురింగ్ ద స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ ఈస్ పర్ ఫార్ముడ్ బై. ఓకే ఫార్ముడ్ బై చూసుకుంటే ఆప్షన్ 1 బేకర్ క్లాంప్. తెలియదు కదమ్మా, ఆన్లైన్ ఎగ్జామ్ మార్చొచ్చు అంటే పేపర్ తయారు చేసిందో తయారు చేయలేదో ఎవరు చెప్తారు, అన్ని ఊహాగానాలు అంతను. ఎవరికి నచ్చిందో వాళ్ళు చెప్పేస్తున్నారు కానీ ఊహాగానాలే, మనం అన్నిటి రెడీగా ఉండాలి. సో ఇప్పటికెప్పుడు అందరూ అదే వస్తుందంటే ఇంకా అటువైపు పడిపోతున్నాను, ఏమో చెప్పలేం కదా. సో డిగ్రీ లెక్చర్ అనేది ఎప్పుడో 2018లో పడిన ఎగ్జామ్ అనమాట, రైట్. సో ఇవి చూడమ్మా, నేను ఫాస్ట్ అయిపోతాను ఇంకా. సో ఏ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ డిటిఎల్ ఓవర్ ద ఎర్లియర్ రిజిస్టర్ ట్రాన్సిస్టర్, దట్ ఈస్ ఆప్షన్ 2 ఇంక్రీజ్ ఫ్యాన్ ఇన్. నెక్స్ట్ 2 ఇంక్రీజ్ ఫ్యాన్ అవుట్ ఆఫ్ ద గేట్ ఇన్ డిటిఎల్, దట్ ఈస్ చూసుకుంటే ఆప్షన్ 3 ఎన్ అడిషనల్ ట్రాన్సిస్టర్ అండ్ డయోడ్ మే బీ యూజ్డ్. ఓకే అడిషనల్ ట్రాన్సిస్టర్ అండ్ డయోడ్ మే బీ యూజ్డ్. నెక్స్ట్ చూడమ్మా, ఏ అడ్వాంటేజ్ ఆఫ్ డిటిఎల్ ఈజ్, ఓకే ఏ అడ్వాంటేజ్ ఆఫ్ డిటిఎల్ ఈజ్, దట్ ఈస్ ద ఇన్పుట్ రిజిస్టర్ టు ది ట్రాన్సిస్టర్, ద ఇన్పుట్ రిజిస్టర్ టు ది ట్రాన్సిస్టర్. నెక్స్ట్ చూడమ్మా, ట్రాన్సిస్టర్ ఓకే ట్రాన్సిస్టర్ టు ట్రాన్సిస్టర్ లాజిక్ ఓకే టిటిఎల్
ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్స్ బిల్ట్ ఫ్రమ్ ఓకే బిల్ట్ ఫ్రమ్ దట్ ఈస్ ఓకే బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే బీజేటీ అండ్ రెసిస్టర్స్ బీజేటీ అండ్ రెసిస్టర్స్ నెక్స్ట్ చూడమ్మా టీటీఎల్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ బికాస్ బోత్ ద లాజిక్ గెటింగ్ ఫంక్షన్ అండ్ ద ఆంప్లిఫయింగ్ ఫంక్షన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై దట్ ఈస్ ఆప్షన్ టు బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ బైపోలార్ జంక్షన్స్ ట్రాన్సిస్టర్స్ నెక్స్ట్ చూడమ్మా 1 జిటాబైట్ ఓకే జిటాబైట్ 2 జెట్ట చిన్న ఒక్క రావాలి ఒకటే రావాలి 1 జిటాబైట్ దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సో ఆప్షన్ 2 1024 ఈబీ అసలు ఈబీ అంటే చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి పెర్ఫార్మ్ బీసీడీ ఎడిషన్ 2+3 దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సో ఆప్షన్ 3 0101 నెక్స్ట్ చూడమ్మా విచ్ ఈజ్ ఆ సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ హార్డ్వేర్డ్ కంట్రోల్ యూనిట్ రైట్ సో ఇప్పుడు చూసుకుంటే ఆప్షన్ 1 స్టేట్ టేబుల్ మెథడ్ స్టేట్ టేబుల్ మెథడ్ నెక్స్ట్ చూడమ్మా ఏ సెట్ ఆఫ్ మైక్రో ఇన్స్ట్రక్షన్ ఫర్ ఏ సింగిల్ మిషన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కాల్డ్ దట్ ఈస్ ఆప్షన్ 3 మైక్రో ప్రోగ్రామ్ నెక్స్ట్ చూద్దామమ్మా ఏ డెడికేటర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఓకే ఇన్ కేస్ ఆఫ్ ఏ చూసుకుంటే 1 వెర్టికల్ మైక్రో ఇన్స్ట్రక్షన్ వెర్టికల్ మైక్రో ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ చూడమ్మా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ టైప్ ఆఫ్ నంబర్ ఆఫ్ సిస్టమ్ నంబర్ సిస్టమ్ క్రింది వాటిలో ఏది నంబర్ సిస్టమ్ కానిది అనమాట ఆ టైప్స్లో కానిది దట్ ఈస్ ఆప్షన్ ఫ్రాక్షనల్ నెక్స్ట్ చూడమ్మా ఏ డివైస్ దట్ యూజెస్ పొజిషనల్ నేషన్ టు represent a decimal number represent a decimal number that is option 1 abacus next chudamma what does bcd stands for okay bcd stands for option 2 binary coded decimal binary coded decimal next chudamma firewalls are often configured టు బ్లాక్ సో ఈ బిట్ చూసుకుంటే ఆప్షన్ 1 యూడిపి ట్రాఫిక్ యూడిపి ట్రాఫిక్ యూడిపి ట్రాఫిక్ నెక్స్ట్ చూడమ్మా ఇన్ ఏ నెట్వర్క్ ఐఎఫ్పి ఈస్ ద ఓన్లీ ప్యాకెట్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ అండ్ దేర్ వాస్ నో ఎర్లియర్ ట్రాన్స్మిషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిలేస్ కుడ్ బి 0 ఓకే కుడ్ బి 0 దట్ ఈస్ సో 48 బిట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 క్యూయింగ్ డిలే నెక్స్ట్ చూడమ్మా విచ్ ఆఫ్ దీస్ ఓకే విచ్ ఆఫ్ దీస్ ఈస్ నాట్ గైడెడ్ మీడియా రైట్ చూసుకుంటే ఆప్షన్ 3 వైర్లెస్ ల్యాన్ ఓకే వైర్లెస్ ల్యాన్ నెక్స్ట్ చూడమ్మా యూటీపీ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ యూటీపీ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ దట్ ఈస్ 1 DSL నెక్స్ట్ చూడమ్మా ద డస్ అటాక్ ఈజ్ విచ్ ద అటాకర్ ఎస్టాబ్లిష్ ఏ లార్జ్ నంబర్ ఇది ఓకే లార్జ్ నంబర్ ఆఫ్ ఓపెన్ ఆర్ ఫుల్లీ ఓపెన్ టీసీపీ కనెక్షన్స్ అట్ ఏ అట్ ద లార్జ్ హాస్ట్ ఆప్షన్ 3 కనెక్షన్ ఫ్లోడింగ్
కనెక్షన్ ఫ్లోడింగ్. నెక్స్ట్ అమ్మా, ద డాస్ అటాక్ ఈజ్ విచ్ ద అటాకర్ సెండ్. ఓకే, సెండ్స్ డెలిగ్యూ ఆఫ్ ప్యాకెట్స్ టు ది టార్గెటెడ్ హోస్ట్. రైట్, సో ఈ బిట్ చూద్దామా. సో 52 బిట్ చూసుకుంటే ఆప్షన్ 2 బ్యాన్ విత్ ఫ్లోడింగ్. ఓకే, బ్యాన్ విత్ ఫ్లోడింగ్. నెక్స్ట్ చూడమ్మా, సో ఈ బిట్ చేయండి. సరే రైట్, సో ఈ బిట్ అనేది చూసుకునే ప్రయత్నం చేస్తే పాసివ్ రిసీవర్. ఓకే, పాసివ్ రిసీవర్. నెక్స్ట్ చూడండి, సిన్ఫర్స్ కెన్ బి డీపోల్డ్ ఇన్. రైట్, సో చూసుకుంటే వైర్డ్ ఎన్విరాన్మెంట్, వైఫై, ఓకే, ఎథర్నెట్ ల్యాన్. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 4 ఆర్ ఆఫ్ ది మెన్షన్డ్. ఓకే, మంచి కాంప్లిమెంట్ వచ్చింది అనమాట నా వాయిస్కి, అందువల్ల చేంజ్ చేసుకున్నాను నా వాయిస్ అనేది, అట్టకారంగా చదువుతున్నంట. చూడమ్మా, ఏ పర్టిక్యులర్ ఇంటెన్సిక్ సెమీ కండక్టర్ హ్యాస్ రెసిస్టివిటీ ఆఫ్ 50 ఓమ్ సెంటీమీటర్ ఎట్ T is equal to 300K and 5 ohms and second, sorry, centimeter at T is equal to 300K if change in mobility, okay, so change in mobility with temperature is neglected, the band gap energy of the semiconductor is, okay, semiconductor is. సో ఈ బిట్ అనేది మీరు ఏదో ఫార్ములా వేసుకొని చేయాలి, నాకు తెలియదు, అది మీరు చూసుకోండి. రైట్, సో ఈ బిట్ చూసుకుంటే ఆప్షన్ 2 1.3 EV. లైవ్లో ఉన్నాం, తర్వాత ఫోన్ చేయమ్మా. నెక్స్ట్ చూడమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్. ఓకే, సో జీసీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్. రైట్, చూసుకుంటే ఫెర్మి డ్రాక్ ప్రాబబిలిటీ. తర్వాత నెగిటివ్ మార్క్స్ ఏం తీయలేదమ్మా, అది చూసుకోండి. లైవ్లో ఉన్నా అమ్మా, చెప్తే నీకు అర్థం కదా. రైట్, సో ఈ బిట్ అనేది చూసుకునే ప్రయత్నం చేస్తుంటే 56 ఆప్షన్ 1 N of E is equal to GC of E, okay, sigma F of E. ఈ ఒక్కటే కదా 2 ఎగ్జామ్స్ పెడతాను, మీరు అన్నిటికన్నా
ఇది అయిపోయిన తర్వాత వెంటనే దానికోసం వెళ్ళిపోదాం కంగారేందుకు. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద ఎఫెక్టివ్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఫంక్షన్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్ అట్ 300 kV? ఓకే, సో దట్ ఈస్ మరో అయితే మహా అయితే ఒక 20 మినిట్స్లో అయిపోతుంది ఇది. అయినమ్మా ఈ బిట్ చూసుకుంటే మీరు బిట్ ఆన్సర్ చేస్తారేమో చూడండి. ఆప్షన్ 3 అన్నమాట, 2.5 × 1019 cm³. లైవ్లో ఉన్నాం, తర్వాత ఫోన్ చేయండి. జీకే క్లాస్ 11:30 or 12 o'clock స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఒక మంచి ఇంపార్టెంట్ ఒక 50 మినిట్స్ అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆఫ్టర్ దిస్ ఎగ్జామ్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ సెమీ కండక్టర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారీస్ కెన్ ఓకే కాంట్రిబ్యూట్ టు ది కరెంట్, రైట్? సో ఈ బిట్ చూసుకుంటే ఆప్షన్ 3 బోత్. ఓన్లీ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ మాత్రం మైనస్ మార్క్ పోయింది. ఓ పొద్దున్నీ అందరూ సార్ నెగిటివ్ మార్క్స్ తీస్తారా, నెగిటివ్ మార్క్స్ తీస్తారా, తీస్తే అందరూ తీస్తారు, దాన్నే ఉంది, తీస్తే మంచిదే కదా. రైట్ అమ్మా, ఈ బిట్ చూడమ్మా, వాట్ ఈస్ ద ఇంటెన్సిక్ ఎలక్ట్రాన్స్ కన్స్ట్రక్షన్ అట్ టీఈస్ ఈక్వల్ టు 300 kV ఇన్ సిలికాన్? ఓకే, దడి చూసుకుంటే ఆప్షన్ 1. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ చూడమ్మా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాక్టికల్ వాల్యూ అండ్ థియరిటికల్ వాల్యూ ఆఫ్ ఇన్? నాన్న జీకే క్లాస్ ఉంటుంది అయ్యా, ఎవరు చెప్పారు లేదని చెప్పేసి అలా షెడ్యూల్ చూడండి ఒకసారి, మన ఛానల్ కనిపిస్తుంది చూడండి. రైట్, సో ఇవి చూసుకుంటే ఆప్షన్ 2 ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఉంటుంది, ఒకసారి చూడండి, చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండమ్మా, ఏ సిలికాన్ శాంపిల్, ఇది నిజంగా ఈ స్పెల్లింగ్ ఉందా నాకు తెలియదు. ఓకే, డైపోన్ టైప్ అట్ 10⁻¹³ హ్యావ్ ఏ రెసిస్టెన్స్ ఆర్ 0 ohms. ఓకే, ద శాంపిల్ హ్యాస్ ఎన్ ఏరియా ఆఫ్ 10⁶ cm² అండ్ ద లెంత్ ఆఫ్ 10 A. ద డోపింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద శాంపిల్ ఈజ్ ఇన్ దిస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 800 cm² విఎస్, రైట్? సో ఇప్పుడు చూసుకుంటే ఆప్షన్ 2 78.19%. నెక్స్ట్ చూడండి, 6 volts ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఏ 2 cm లాంగ్ సెమీ కండక్టర్ బార్, ద యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ 104 cm, ద ఎలక్ట్రాన్ మొబిలిటీ ఈజ్ ఓకే ద ఎలక్ట్రాన్ మొబిలిటీ ఈజ్ రైట్? సో ఇది చూసుకున్నట్లయితే చూడండి, మరి ఏ ఫార్ములేస్ చేస్తున్నారు నాకు తెలియదు, చూడండి అమ్మా. మునిమ్ గారు చిరాకేం కాదు, నా వాయిస్ అంతే అమ్మా, కొంచెం యాటిట్యూడ్ వాయిస్ అమ్మా, అంటే చిన్నప్పటి నుంచి వచ్చింది అది, అందుకే నా వాయిస్ గట్టిగా ఉంటుంది అన్నమాట. ఫ్యాకల్టీస్కి ఒక్కొక్కరికి ఒక మెంటాలిటీ ఉంటుంది కదా, నాకు ఈ టైప్ అనమాట. సో నా వాయిస్ అలా ఉంటుంది, చిరాకేం కాదు, చిరాకు పడితే ఇంకోలా ఉంటుంది. సో మీరు నెగిటివ్ వద్దు అసలు, ఓకేనా? ఎలాంటి నెగిటివ్ వద్దు, నేను ఫ్రెండ్లీగా ఉంటాను, నా వాయిస్ అలా అనమాట, నా స్లాంగ్, మా శ్రీకాకుళం కదా, మా స్లాంగ్ ఎలాగా ఉంటుంది. ఇది చూడండమ్మా, వైఏఎం ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రాడ్కాస్టింగ్? అయితే కొత్త వాళ్ళకైతే తెలియదు, పాత వాళ్ళు తెలుస్తుంది అనమాట అందరికీ, రైట్? సో ఈ బిట్ చూసుకుంటే ఆప్షన్ 4 అవాయిడ్స్ రిసీవర్ కాంప్లెక్సిటీ. ఓకే, అవాయిడ్స్ రిసీవర్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ చూడమ్మా, సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఓకే, సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్,
కరెంట్ పేపర్స్ మళ్ళీ 11:30 కానీ 12:00 ఉంటుంది, ఓకేనా? మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఒక 700 కరెంట్ పేపర్స్ ఉంటాయి, మధ్యాహ్నం 2:00కి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా? క్లియరా? సో ఇవి చూసుకుంటే ఆప్షన్ 1 కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్. నాది శ్రీకాకుళం కాబట్టి మా లాంగ్వేజ్ కొంచెం రెక్లెస్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఏఎం స్పెక్ట్రమ్ కన్సిస్ట్ ఆఫ్. మా యాస కొంచెం తేడా ఉంటుంది. రైట్, సో ఈ బిట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అమ్మ. సో క్యారియర్ ఫ్రీక్వెన్సీ విత్ బోత్ అప్పర్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్. నెక్స్ట్ చూడండి, కొత్త వాళ్ళు తెలియదు మహేష్ గారు, అందుకే చెప్తున్నాను. మరి వాళ్ళు అసలే మనకి మంచిగా చెడొస్తుంటుంది కదా, అందుకే చెప్తున్నాం. కొత్త వాళ్ళకి తెలియదు కదా ఏంటి సార్ ఎట్లా అరుస్తున్నాం అనుకుంటారు, కానీ వాయిస్ అంతే కొంచెం టంగ ఉంటుంది అట్లా. ఇది చూడమ్మా, ద మినిమమ్ ఛానల్ బ్యాండ్ విత్ యు యూస్డ్ బై విచ్ మాడ్యులేషన్ టెక్నిక్. రైట్, సో 66 చూసుకుంటే ఎస్ఎస్బి ఎస్సి. ఓకే, ఎస్ఎస్బి ఎస్సి. ఓకే అమృత గారు, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా, నైపర్ ఈజ్ డెసిబల్. ఓకే, సో ఈ బిట్ చూసినట్లయితే ఆప్షన్ 1. ఓకే, ఆప్షన్ 1 పీడిఎఫ్ పెడతా ఇప్పుడు, ఎగ్జామ్ రాస్తున్నానండి, ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్. సో మీరు పీడిఎఫ్ అనేది తీసుకోవచ్చు, ఇక్కడే ఆన్ ది స్పాట్లో తీసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ రాసే వరకు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయకపోతే నేనేం చేయలేను. చూడమ్మా, ఏఎం బ్రాడ్కాస్ట్ స్టేషన్ ట్రాన్స్మిట్స్ మాడ్యులింగ్ ఫ్రీక్వెన్సీ అప్ టు 6 kHz. ఇఫ్ ట్రాన్స్మిటింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 8-10 kHz, దెన్ మ్యాక్సిమమ్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్స్ ఆర్. ఓకే, లోవర్ సైడ్ బ్యాండ్స్ ఆర్ రైట్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అమ్మ, 816 kHz అండ్ 804 kHz. నెక్స్ట్ చూసుకుంటే ఫైండ్ లోవర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఇన్ ఏఎం వేవ్ గివెన్ దట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఇన్ 90. ఓకే, ఇది 90 900 అండ్ బ్యాండ్ విత్ ఈజ్ 12 kHz. మేబీ ఇది 900 అయి ఉంటుంది, నాట్ 90. ఓకే రైట్, సో ఈ బిట్ చూసినట్లయితే ఆప్షన్ 4 888 kHz. ఓకే, 888 kHz. ఇవే క్వశ్చన్స్ మీకు అర్థమవుతున్నాయా? నాకైతే అర్థం కావట్లేదు నిజానికి. నెక్స్ట్ చూడండి, లైవ్లో ఉన్న తర్వాత ఫోన్ చేయనమ్మా, లైవ్లో ఉన్నా. చూడండి ఈ బిట్ చూడమ్మా, యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ఈజ్. కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, కొంచెం మీరు కూడా ఫాస్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో 70 బిట్ చూసుకుంటే సమ్ ఆఫ్ కేరియర్ అండ్ మాడ్యులేటింగ్ వేవ్. నెక్స్ట్ చూడమ్మా, విచ్ డిసి మోటార్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ ఎలివేటర్స్, దట్ ఈస్ చూసుకుంటే ఆప్షన్ 3 క్యుములేటివ్ కాంపౌండ్. నెక్స్ట్ చూడండి, ఇన్ డిసి స్టంట్ మోటార్, ఓకే షంట్ మోటార్ ఆర్మేచర్ కంట్రోల్
మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పీడ్ ఏ. ఓకే స్పీడ్ ఏ రైట్. సో ఆప్షన్ వన్ బిలో రేటెడ్ స్పీడ్. ఓకే బిలో రేటెడ్ స్పీడ్. నెక్స్ట్ చూడమ్మా ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఇన్ డీసీ స్టంట్ మోటార్ ఈజ్. ఓకే డీసీ స్టంట్ మోటార్ ఈజ్ దట్ ఈస్ ఆప్షన్ టూ వెరీ ఎక్స్పెన్సివ్ మెథడ్ అండ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ర్యాపిడ్లీ చేంజింగ్ లోడ్స్. ఓకే ర్యాపిడ్లీ చేంజింగ్ లోడ్స్. నెక్స్ట్ చూడమ్మా ఏ ట్రాన్స్ఫార్మర్ రిసీవ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అట్ హయ్యర్ వోల్టేజ్ అండ్ డెలివర్స్ లోవర్ వోల్టేజ్ ఇన్ కేస్ ఆఫ్. ఓకే ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్ త్రీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ చూడమ్మా ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఓకే ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ ఈస్ ఆప్షన్ త్రీ మ్యూచువల్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్. నెక్స్ట్ చూడమ్మా ద ట్రాన్స్ఫార్మర్ విచ్ ఈజ్ హ్యావింగ్ సింగిల్ వైండింగ్. విచ్ ఈజ్ హ్యావింగ్ సింగిల్ వైండింగ్. రైట్. సో 76 బిట్ చూసినట్టయితే రైట్ సో ఈ బిట్ అనేది ఆప్షన్ ఏ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఓకే ఆటో ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ చూడమ్మా ద స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ సప్లై ఈజ్. ద స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ సప్లై ఈజ్ దట్ ఈస్ ఆప్షన్ టూ 50 సైకిల్స్ పర్ సెకండ్. నెక్స్ట్ చూడమ్మా ద స్టార్టింగ్ టార్క్ ఆఫ్ స్లిప్ రింగ్ ఇండక్టింగ్. ఓకే ఇండక్షన్ మోటార్ ఈజ్ రైట్ ఆప్షన్ వన్ 200 to 250% ఆఫ్ ఫుల్ లోడ్ వాల్యూ. నెక్స్ట్ అమ్మా ఇన్ ఏ కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ మోటార్ ది స్టార్టింగ్ కరెంట్ ఈజ్ దట్ ఈజ్ ఆప్షన్ టూ 2 to 3 times ఆఫ్ రన్నింగ్ కరెంట్. 2 to 3 రెట్లు సంబంధించిన రన్నింగ్ కరెంట్ అంటాం. నెక్స్ట్ ఏ కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ మోటార్ 15 యూజ్డ్ ఫర్ దట్ ఈస్ ఆప్షన్ 4 అంటే ఆల్ ద అబౌవ్ రిఫ్రిజరేటర్స్ ఎయిర్ కండిషన్స్ అండ్ కంప్రెసర్స్. సి మాకు తెలుసు వీటి గురించి రిఫ్రిజరేటర్ తెలుసు ఎయిర్ కండిషన్ తెలుసు కంప్రెసర్ మా మెకానిక్కి వస్తాయి అన్నమాట కాబట్టి చాలా ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ చూడమ్మా పవర్ ప్లాంట్స్ యూజింగ్ కోల్ వర్క్ క్లోజ్లీ ఆన్ నోన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైకిల్. సో ఏ సైకిల్ ఫాలో అవుతుంది అంటే ర్యాంకింగ్ సైకిల్. ఇది కూడా మాదే ర్యాంకింగ్ సైకిల్. నెక్స్ట్ చూసుకున్నామా క్రిటికల్ ప్రెషర్ ఆఫ్ వాటర్ ఈజ్. క్రిటికల్ ప్రెషర్ ఆఫ్ వాటర్ ఈజ్ దట్ ఈస్ ఆప్షన్ 4. ఓకే దట్ ఈస్ ఆప్షన్ 4 213.8 kg/cm². కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ చూడమ్మా చిన్న లైవ్లో ఉన్నామ్మా మళ్ళీ ఫోన్ చేయండి లైవ్లో ఉన్నాను. ఏంటో తెగ ఫోన్ చేస్తారమ్మా. ద ఎఫిషియన్సీ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంప్రూవ్స్ విత్. ఓకే ద ఎఫిషియన్సీ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంప్రూవ్స్ విత్ సారీ ఏమనుకోవద్దు వాళ్ళు కట్ చేస్తున్న మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తేనే లెఫ్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏంటి సార్ లైవ్ మధ్యలో ఫోన్ మాట్లాడుతూ అనుకోవద్దు ఒకసారి చేస్తే కట్ చేస్తా మళ్ళీ కట్ చేస్తా థర్డ్ టైం కూడా వాళ్ళు చేసినట్టే అలాంటి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దాదాపు ఇప్పటికి 20 ఫోన్లు వచ్చుంటాయి 21 ఫోన్లు వచ్చుంటాయి రైట్. సో కొంచెం అర్థం చేసుకోండి ఏమనుకోవద్దు మళ్ళీ రైట్ అమ్మా. సో ఇవి చూసినట్లయితే ఆప్షన్ 4 యూజ్ ఆఫ్ హై స్టీమ్ ప్రెజర్స్. ఓకే యూజ్ ఆఫ్ హై స్టీమ్ ప్రెజర్స్. నెక్స్ట్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్రిబ్యూట్స్ టు ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ర్యాంకింగ్ సైకిల్ ఇన్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే ఇన్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్ దట్ ఈస్ ఆప్షన్ 4 ఆల్ ది అబౌవ్. ఓకే సో ఫస్ట్ చూసుకుంటే రీహీటింగ్ ఆఫ్ స్టీమ్ ఇన్ ఇంటర్మీడియట్ స్టేజ్. నెక్స్ట్ రీజనరేషన్ యూజ్ ఆఫ్ స్టీమ్ ఫర్ హీటింగ్ బాయిల్ ఫీడ్ వాటర్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ హై ప్రెజర్స్. సో ఇది మా మెకానికల్ బిట్లా ఉంది. నెక్స్ట్ చూడమ్మా స్టీమ్ ప్రెజర్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఆర్. ఓకే దడి చూసుకుంటే ఆప్షన్ 110 kg/cm² to 170 kg/cm². సో నేను ఐటీసీలో వర్క్ చేస్తున్నప్పుడు అదొక ఫుడ్ ఇండస్ట్రీ కదా
సో అక్కడ ఫుడ్ ఇండస్ట్రీ కూడా సేమ్ అమ్మా. సో 100 అబౌ ఉండాలి అన్నమాట స్టీమ్ అనేది. ఆ స్టీమ్ ప్రెజర్ ఎంత ఎక్కువ ఉంటే మనకి ఫుడ్ అనేది కుక్ చేయడం మనకు వస్తుందన్నమాట. అక్కడ స్టీమ్ ప్రెజర్ బట్టి, సో బాయిలర్లో ఆ స్టీమ్ ప్రెజర్ బట్టి మనమైతే ఇక్కడ లోపల వర్క్ అనేది చేయడం జరుగుతుంది. స్టీమ్ అనేది అన్నిటి పనికి వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఉపయోగపడుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ మనకి, రైట్? సో కుకింగ్కి పనికి వస్తుంది, రిఫ్రిజరేషన్ కూడా పనికి వస్తుంది అనమాట. సో ఈ రిఫ్రిజరేషన్ కూడా యూజ్ చేస్తాం, యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ చూడమ్మా, ద కండక్టర్స్ ఆఫ్ ద ఓవర్ హెడ్ లైన్స్ ఆర్, ఓకే, ఓవర్ హెడ్ లైన్స్ ఆర్, దట్ ఈస్ సో ఆప్షన్ వన్ స్టాండర్డ్ కండక్టర్స్. స్టాండర్డ్ కండక్టర్స్. నెక్స్ట్ చూడమ్మా, హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ యూజ్, ఓకే, ఆప్షన్ వన్ సస్పెన్షన్, ఓకే, ఇన్స్ట్రక్టర్స్. నెక్స్ట్ చూడమ్మా, మల్టీ కోర్ కేబుల్స్ జనరలీ యూజ్, దట్ ఈస్ ఆప్షన్ త్రీ సెక్టార్ షేప్డ్ కండక్టర్స్, సెక్టార్ షేప్డ్ కండక్టర్స్. నెక్స్ట్ చూడమ్మా, ద మెటీరియల్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఇన్సులేషన్ ఇన్ హై వోల్టేజ్ కేబుల్స్ ఈజ్, దట్ ఈస్ పేపర్. నెక్స్ట్ చూడమ్మా, ఓవర్ హెడ్ లైన్ జనరలీ యూజ్, ఓకే, ఆప్షన్ వన్ ఏసీఎస్ఆర్ కండక్టర్స్. నెక్స్ట్ చూడమ్మా, ఏ మైక్రో ఆపరేషన్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఏ రిజిస్టర్ ఈజ్ ఏ, ఓకే, ఇట్ ఈజ్ ఏ ఆప్షన్ టూ వేరియబుల్. నెక్స్ట్ చూడమ్మా, విచ్ ఆపరేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూజ్ఫుల్ ఫర్, ఓకే, యూజ్ఫుల్ ఇన్ సీరియల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా, దట్ ఈస్, సో ఈ బిట్నే చూసుకుంటే ఆప్షన్ త్రీ షిఫ్ట్ మైక్రో ఆపరేషన్, షిఫ్ట్ మైక్రో ఆపరేషన్. నెక్స్ట్ చూద్దాం, విచ్ లాంగ్వేజ్ స్పెసిఫైస్ ఏ డిజిటల్ సిస్టమ్ విచ్ యూజ్డ్, ఓకే, విచ్ యూజెస్ స్పెసిఫైడ్, రైట్? సో బిట్ చూసుకుంటే ఆప్షన్ వన్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్, ఓకే, రిజిస్టర్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ చూడండి, ఐఆర్ స్టాండ్స్ ఫర్, ఐఆర్ స్టాండ్స్ ఫర్, రైట్? సో ఇది చూసుకుంటే బోత్ అంట, దట్ ఈస్ ఇన్పుట్ రిప్రజెంటేషన్ మరియు ఇంటర్మీడియట్ రిప్రజెంటేషన్. సో ఈ రెండు వస్తాయి. నెక్స్ట్ చూద్దామమ్మా, హెచ్డిఎల్ స్టాండ్స్ ఫర్, ఓకే, హెచ్డిఎల్ స్టాండ్స్ ఫర్, రైట్? ఆప్షన్ టూ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. నెక్స్ట్ చూడమ్మా, విపిసిసి స్టాండ్స్ ఫర్, విపిసిసి స్టాండ్స్ ఫర్, దట్ ఈస్ ఆప్షన్ త్రీ అగైన్ వేరియబుల్ పోర్టబుల్ సి కంపైలర్. నెక్స్ట్ వెరీ పోర్టబుల్ సి కంపైలర్. నెక్స్ట్ నాన్న, ఇన్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ విచ్ సిస్టమ్ ఈజ్ సీక్వెన్షియల్ లాజిక్ సిస్టమ్ ఇన్ విచ్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ గేట్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్, దట్ ఈస్ ఆప్షన్ వన్ డిజిటల్ సిస్టమ్. నెక్స్ట్ చూడమ్మా, హై లెవెల్ లాంగ్వేజ్ సి సపోర్ట్స్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ ఫర్ డాష్ అప్లికేషన్, ఓకే, ఏ అప్లికేషన్ అంటే ఎగ్జిక్యూటింగ్ అప్లికేషన్. నెక్స్ట్ చూద్దాం, ఓకే, ఏ కౌంటర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై వన్ అండ్ టెంపరీ యూనిట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్, ఓకే, యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ టూ, ఓకే, స్టోరేజ్ రిజిస్టర్, స్టోరేజ్ రిజిస్టర్. అండ్ లాస్ట్ బిట్, విచ్ ఈజ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ రిజిస్టర్ టు అనదర్ రిజిస్టర్ టెంపరర్లీ, దట్ ఈజ్ ఆప్షన్ ఫోర్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్. అమ్మా, సక్సెస్ఫుల్గా ఒక 1 అవర్ అనేది లైవ్ కండక్ట్ చేసుకుని క్లోజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసాం, రైట్? సో ఇప్పుడు మీకు ఏం కావాలి, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలి, ఓకే, రైట్? సో ఆ పీడిఎఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, చూస్తూ ఉండండి, ఏ విధంగా చేసుకోవాలి చెప్తాను, ఓకేనమ్మా, రైట్? సో మీకు ఇది కరెంట్ అఫైర్స్ ఇది పీడిఎఫ్ కావాలి. సో ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తానంటే పీడిఎఫ్గా సేవ్ చేస్తాను, ఓకే, డెస్క్టాప్ పైన ఎక్కడో దగ్గర డిజిటల్ అసిస్టెంట్ మోడల్ పేపర్ అని చెప్పి సేవ్ చేస్తానమ్మా. డిజిటల్ అసిస్టెంట్ మోడల్
పేపర్ వన్ ఓకేనమ్మా రైట్ సో ఇది మనం సేవ్ చేసాం రైట్ కరికి రావాలి మనకి షేర్ అని ఓకే అయిపోయింది ఎస్టంటే కరెంట్ పేపర్స్ ఉంది మీకు ఎలా చూపించాలి చూపిస్తాను ఓకేనా కంగారు పడద్దు అట్లా లైన్లో ఉండండి మీకు ఎస్టంటే కరెంట్ పేపర్స్ కూడా ఉన్నాం చూపిస్తా ఎలా డౌన్లోడ్ చేసుకో అని చెప్పేసి సో ఈ లోపల మనం ఓకే ఫస్ట్ ఇది చూసిన తర్వాత అది చూపిస్తాం మీకు ఓకే सो गट लिंक गाट इट रिस्ट्रिक्चर तीसे एनी वन पड़दा ओके सो इन मैं लिंक कापी चेदम कापी चसान कदम्मा सो लिंक कापी चेस्ट सो इधी डिजिटल असिस्टेंट संबंधी ओके सो इपड़ूस चूँ दीन क डिजिटल असिस्टेंट मॉडल पेपर ओके मॉडल पेपर वन डाउनलोड अंदर सिंबल का कदा ओके सो सिंबल सिंगल सेव रचला ले ओके सो इपड़ लिंक कापी चसान इक गूगल ड्राइव नीचे इक सेव चसा सारी रीफ्रेश ओके पीडीएफ बैच पड़ता नो नीट वरी ओके सारी रीफ्रेशते कहीं बैक इन क्ली चूस डिस्क्रिप्शन लिंक वूँगी डिजिटल असिस्टेंट मॉडल पेपर लिंक वेस चूँगी वा चपंडा बैक मल्ल क्ली अंदर मत वीडियो कटे मल्ली वीडियो पैन क्ली वैसे क्लोजे इंको एग्जाम पड़ता अंदर बैक मल रही विदा बैक वैसे डाउनलोड अंदर चपंडी यस गॉट इट ओके पीडीएफ लिंक पीडीएफ डाउनलोड ओके नम्मा सो मल्ली मैं डिजिटल असिस्टेंट एग्जाम ईवनिंग रेप मॉर्निंग कंडक्ट प्रयत्न चाहूं सो एप्पुडु सपोर्ट मैं चैनल उ प्लीज सब्सक्राइब एंड मैं चैनल गुरिंचि 10 मंदिकि चेप्पंडि अंदर तेलियजेयंडि ओके ना सो यस्टर्डे पीडीएफ कदा निमिष अला निमिष अला उंडंडि यस्टर्डे पीडीएफ कोसम चेयाल्सिन अवसरं इक्कड वेल्लि जो स्टडी क्लब अनुकोंटन्नामा ओके ना जो स्टडी क्लब गूगुल लोने मीरु जो स्टडी क्लब अनुकोंटन्नारु ओकसारि ओके मीरु గూగుల్లో జో స్టడీ క్లబ్ కొట్టండి ఒకసారి సో ఇట్లా కొట్టి ఇలా సెట్ చేస్తాం మనం ఏమొచ్చింది ఫస్ట్ కనిపించమంటున్నాయి మనకి మీ ఫోన్లో చెక్ చేసుకోండి ఫోన్లో అవుతది ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ జో స్టడీ క్లబ్ ఉంది కదా రైట్ సో ఇక్కడ చూసుకుంటే ఈ జో స్టడీ క్లబ్ క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఈ విధంగా మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట మన యొక్క ఏంటిది మన వెబ్సైట్ ఇలా స్టార్ట్ అయిన తర్వాత మీకు ఒకసారి ఇట్లా డౌన్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ లాగిన్ వస్తే వదిలేసేయండి మీకు ఇలా फोन इदंत स्क्रोल इधन तरह वस्ता इक चूँ मन की सैड मन की अंत कलपाली सो कलते करंट अफेयर्स कोसम फॉलर एक्ड़म्मा जीके करंट अफेयर्स उठा ओके जीके एंड करंट अफेयर्स सो इन क्लिक वे राइट इक चूँ मेरे फर्स्ट पन कम 2020 इंपॉर्टेंट करंट अफेयर्स
2020 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఓపెన్ అవుతుంది, ఈ పేజ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూడండి 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ కూడా పెట్టమని పెట్టేస్తాను. ఓకేనా, కరెంట్ అఫైర్స్ మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా ఈజీ కదా, వెరీ వెరీ ఈజీ, చాలా ఈజీ. ఇలా డౌన్లోడ్ చేసుకోండి, అన్ని పీడిఎఫ్స్ వచ్చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఇంకో ప్రయత్నం కూడా చూద్దాం, మీ అందరికీ కొంచెం ఈజీలాగా అయ్యే విధంగా చూసుకొని. ఇక్కడ మనం ఒక లింక్ని కాపీ చేసుకున్నాం, కాపీ చేసుకొని మనం యూట్యూబ్ ఛానల్ కొత్త ట్యాబ్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ కొత్త ట్యాబ్లో మనం క్రియేట్ పోస్ట్ పెట్టేద్దాం, సో మీకు కూడా యూజ్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ పోస్ట్లు పెట్టేస్తాను. ఓకేనా, 2000 జనవరి నుండి జాన్ టు జూలై కరెంట్ అఫైర్స్. ఓకే, దాదాపు ఎన్నిక ఉన్నాయి, 2000+ ఉన్నాయి కాబట్టి 2000+. ఓకే, 2000+ ఇంపార్టెంట్ బిట్స్ ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఇంకేం అవసరం లేదు, ఇలా డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. డౌన్లోడ్ చేసుకోండి, రైట్? సో ఇది లింక్ ఇచ్చాను, మీరు ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీరు చూసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ కూడా వచ్చేస్తాను అన్నమాట. ఎస్, నేను అది కూడా చేస్తాను, చేయాలి. ఓకేనా, సో మ్యాక్సిమం ఈవినింగ్ వరకు వద్దాం, కొంచెం పని ఉంది కదా మనకి. సో మధ్యాహ్నం అనేది సార్ సామాజిక న్యాయం అనే విషయం మీద చేయండి, ఆల్రెడీ అయిపోయిందమ్మా, అది కూడా చూడండి ఒకసారి. మీకు సామాజిక న్యాయం చూసుకుంటే మీరు ఒకసారి అన్నీ చూడట్లేదు, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది మీతో. ఒకసారి చూడండి అమ్మా, హోమ్కి వెళ్ళామా, సో దీంట్లో వీడియోస్కి వెళ్ళామా, ఒకసారి చూసినట్లయితే మీకు సామాజిక వికాసం గురించి ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఎక్కడుంటుందంటే రావాలి రావాలి రావాలి. ఓకే, బేసిక్ కంప్యూటర్స్ చూడండి, ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చూసారా, మహిళా సాధికారత 3, కరోనా బిట్స్, బేసిక్ కంప్యూటర్స్, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, గ్రాండ్ టెస్ట్ 4, చూడండి 73 73 73 73, ఎన్ని ఉన్నాయి చూసారా, 1 2 3 4 7 5 ఉన్నాయి 73 పైన. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మ, సోషల్ జస్టిస్ చూడండి ఒకసారి, 8th 9th. ఓకే, 7 8 9. ఓకే, పీడిఎఫ్ బ్యాచ్ పెట్టినవేనమ్మా, ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మీకు సోషల్ జస్టిస్ పైన గ్రాండ్ టెస్ట్ 7, గ్రాండ్ టెస్ట్ 8, గ్రాండ్ టెస్ట్ 9, అంటే 3 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి సోషల్ జస్టిస్ పైన. బడ్జెట్ పైన చూసుకుంటే ఒకటి ఉంది, ప్రభుత్వ పథకాల మీద 2 ఉన్నాయి. ఓకే, కేంద్ర ప్రభుత్వ పథకాలు చూసుకుంటే 3 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సర్వే మీద 1, బడ్జెట్ మీద 1. నెక్స్ట్ చూడండి, ఇంకా చూసుకుంటే మనకి కంప్యూటర్స్ పైన 200 అబ్రివేషన్, మహిళా సాధికారత, అగైన్ మహిళా సాధికారత, నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ, కరోనా పైన ప్రశ్నలు, బేసిక్ కంప్యూటర్స్, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విభజన సమస్యల పైన, విభజన సమస్యల నవనిర్మాణం పైన, విభజన సమస్యల నవనిర్మాణం పైన, మళ్ళీ పర్యావరణం పైన, మొత్తం టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చాం ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సుస్థిర చూడండి, అప్ టు దాదాపు ఎన్ని వీడియోస్ అనేవి, 10 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ గ్రాండ్ టెస్ట్ చూడండి, అదేవిధంగా విభజన సమస్యల పైన, పోలవరం ప్రాజెక్ట్ పైన. నెక్స్ట్ చూడండి అమ్మ, గ్రాండ్ టెస్ట్, మళ్ళీ విభజన సమస్యల పైన, తర్వాత ఏం గ్రాండ్ టెస్ట్, ఓకే ఖచ్చితంగా వచ్చే గ్రాండ్ టెస్ట్, మన సెక్షన్స్, ఓకే మళ్ళీ గ్రాండ్ టెస్ట్ సెక్షన్స్, బేసిక్ కంప్యూటర్, బేసిక్ కంప్యూటర్, ఓకే. నెక్స్ట్ చూడండి అమ్మ, సో జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, మళ్ళీ జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, డిజిటల్ టెస్ట్ అంటూ ఆల్మోస్ట్ మన దగ్గర లేనిది అంటూ లేనిది, అన్నీ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఒకటే, చక్కగా మన ఛానల్ అన్నీ ఫాలో అయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ. మరి లైవ్ అయితే క్లోజ్ చేస్తాను, మళ్ళీ మనం 12 గంటలకు కలిసే ప్రయత్నం చేద్దాం, 12 గంటలకి కొత్త టాపిక్తో, కరెంట్ అఫైర్స్తో వచ్చేద్దాం.
ఎస్, అక్టోబర్ డిసెంబర్ మీద వీడియో చేస్తాను, ఒక 50 బిట్స్ చేస్తాను, తర్వాత ఇంకా టైప్ చేసేటట్లయితే ఇంకా మిగతా కూడా చేస్తాను. ఓకేనా? టిల్ దెన్ మరి బాయ్. మరి ప్రతి ఒక్కరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము అన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. 2 o'clock గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, 12 o'clock మళ్ళీ ఇప్పుడు 12 o'clock ఉంటుందమ్మా. ఓకే, సో మన మెటీరియల్ బాగుంటుంది, మన క్లాసెస్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ మీరు ఫాలో అవడమే నాకు నచ్చలేదు, ఫాలో అవ్వట్లేదు. వన్స్ మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారనమాట. పీడిఎఫ్ బ్యాచ్లో పెట్టండి డిజిటల్ అసిస్టెంట్. ఓకే, పెట్టేస్తానమ్మా. ఓకేనా? పెడతాను. సో ఇది కూడా పెట్టమని పెట్టేస్తాను. అదేముంది, ఇప్పుడు మన చేతిలో ఉంది కదమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ. మరి మరి లైవ్ అయితే క్లోజ్ చేద్దాం. మరి ఇంకా క్లోజ్ చేస్తున్నామా.